డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అప్పటి యువ హీరో అయిన మహేష్ కలయికలో వచ్చిన చిత్రం పోకిరి విడుదల తర్వాత ఎన్ని రికార్డులను సృష్టించిందో మనకు తెలిసింది విడుదల తర్వాత ఒక సంవత్సరం వరకు ఈ మూవీ ప్రభావం మిగతా సినిమాలపై పడిందంటే అర్థం చేసుకోవచ్చు పూరి జగన్నాథ్ మహేష్ బాబులతో పాటు టాలీవుడ్ రేంజ్ను కూడా మార్చేసింది పోకిరి డైలాగ్స్ కామెడీ యాక్షన్ సీక్వెల్లు విజయంలో కీలక పాత్ర పోషించాయి పోకిరికి డెబ్బై ఆరు సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో యాభై నాలుగు కోట్ల షేర్స్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించిన వన్ నైన్ ఓన్లీ ఫిలిం పోకిరి రెండు వందల కేంద్రాల్లో యాభై రోజులు రెండు వందల కేంద్రాలలో వంద రోజులు అరవై మూడు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు పదిహేను కేంద్రాలలో రెండు వందల రోజులు రెండు కేంద్రాలలో మూడు వందల రోజులు ఒక కేంద్రంలో అయితే వెయ్యి రోజులకు పైగా ప్రదర్శింపబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పింది పోకిరి మూడు వందల తొంభై ఏడు స్క్రీన్లలో విడుదల చేశారు ఈ మూవీని ఆంధ్రప్రదేశ్లో మూడు వందల యాభై నాలుగు ట్యాక్సీసులు కర్ణాటకలో ఇరవై ట్యాక్సీసులు ఒడిశాలో మూడు ట్యాక్సీసులు తమిళనాడులో మూడు ట్యాక్సీసులు ముంబైలో ఒక ట్యాకీస్ ఓవర్సీస్లలో పదహారు ట్యాక్సీలలో విడుదలై అప్పటి వరకు చిరంజీవి క్రియేట్ చేయని రికార్డులను క్రియేట్ చేసింది ఈ మూవీ వైజాగ్ హైదరాబాద్ తణుకు శ్రీకాకుళం కంచరపాలెం విజయవాడ ఇలా చాలా ఏరియాలో స్టన్నింగ్ రికార్డ్స్ నెలకొల్పి ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్గా నిలిచింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూవీ రికార్డ్స్ గురించి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్తాం విజయవాడ అలంకార ట్యాక్సీస్లో నూట తొంభై ఏడు రోజులు ప్రదర్శింపబడి తొంభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయల వసూలు సాధించింది పోకిరి దిల్సుఖ్ నగర్ మెగా సెవెంటీ ఎంఎంలో ముప్పై ఐదు రోజులు ఆడి నూట నలభై ఒక్క ఆటలతో నలభై ఐదు లక్షల యాభై ఐదు వేల తొంభై ఐదు రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది దిల్సుఖ్ నగర్లో అంతకుముందు ఉన్న ఏరియా రికార్డులను తుడిచిపెట్టేసింది ఈ మూవీ మెగా సెవెంటీ ఎంఎంలోనే యాభై రోజులకు గాను నాలుగు ఆటలతో యాభై తొమ్మిది లక్షల పన్నెండు వేల నూట ఎనభై ఏడు రూపాయల షేర్ సాధించి మహేష్ స్టామినా ఏంటో చూపించింది ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది కేంద్రాల్లో నలభై లక్షలకు పైగా షేర్ సాధించి పంతొమ్మిది కేంద్రాల్లో యాభై రోజులకు పైగా ఫుల్ రన్తో స్టేట్ పవర్ఫుల్ ప్రిన్స్ రికార్డ్స్గా నిలిచింది పోకిరి నైజాం ఏరియాలో డైరెక్ట్గా ముప్పై ఎనిమిది కేంద్రాలలో వంద రోజులు ఆడి పదిహేడు కోట్ల షేర్ వసూలు చేసి అల్టిమేట్ రికార్డ్స్ క్రియేట్ చేసింది మూవీ హైదరాబాద్ కుక్కడపల్లి దిల్సుఖ్నగర్ ప్రసాద్ మల్టీప్లెక్స్ వైజాగ్ విజయవాడ ఇలా ఆరు సెంటర్లలో కోటికి పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డులను నెలకొల్పింది కాకినాడ సిటీలో ఓ సెంటర్లో నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకొని అర కోటికి పైగా షేర్ సాధించింది ఈ మూవీ కాకినాడ సినీ చరిత్రలో మొదటిసారి అర కోటికి పైగా సాధించిన చిత్రంగా నిలిచింది పోఖ్రి ఏరూరులో విడుదలైన మొదటి రోజు నుంచి డెబ్బై రెండు రోజులు ప్రదర్శింపబడి నాలుగు వందల ఇరవై నాలుగు షోలతో ఆల్ షోస్ హౌస్ఫుల్తో నలభై లక్షల పదమూడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయల గ్రాస్ సాధించింది వెస్ట్ గోదావరిలో టోటల్గా ముప్పై లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయల షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంలో డెబ్బై ఐదు రోజులకు గాను ఒక కోటి ఎనభై లక్షలు సాధించి స్టన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది జయశ్యామ్ ట్యాక్స్లో రెండు వందల రోజులు ఆడడమే కాకుండా వెయ్యి ఐదు షోలు ప్రదర్శింపబడి వండర్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ ముఖ్యంగా కర్నూలు సిటీలో శ్రీరామ ట్యాక్స్లో నాలుగు ఆడలతో నూట డెబ్భై ఆరు రోజులు భగీరథిలో నాలుగు ఆడలతో మూడు వందల ఎనభై ఐదు రోజులు టోటల్గా కర్నూలు సిటీలో ఐదు వందల అరవై ఒక్క రోజులు నాలుగు ఆడలతో ప్రదర్శింపబడి తెలుగు ఫిలిం హిస్టరీలో సరికొత్త రికార్డులను సృష్టించి బ్లాక్ బస్టర్గా నిలిచింది నైజాం ఏరియాలో యాభై ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు వారాల్లోనే నాలుగు కోట్ల అరవై లక్షల షేర్ సాధించి నైజాం ఏరియాకు సరికొత్త నిర్వచనంగా నిలిచింది ఈ మూవీ తణుకు చలనచిత్ర చరిత్రలో రెండు వారాలకు ఎనిమిది లక్షల పదివేల షేర్ సాధించి టౌన్ రికార్డ్స్ నెలకొల్పింది నూట ముప్పై ఐదు షోలతోనే హౌస్ఫుల్ అయ్యి ఈ ఘనత సాధించడం విశేషం గుడివాడలో రెండు వారాలకు తొమ్మిది లక్షల అరవై రెండు వేలకు పైగా వసూలు చేసి ఆ ఏరియాలో ఎప్పుడు నెలకొల్పోయిన రికార్డ్స్ను క్రియేట్ చేసింది మహబూబ్నగర్ జిల్లాలో విడుదలైన అన్ని ఏరియాల్లో పద్నాలుగు రోజుల్లో పద్నాలుగు లక్షల అరవై వేలకు పైగా గ్రాస్ వసూలు సాధించి ఆ ఏరియా ఆల్ టైమ్ హిట్గా నిలిచింది విశాఖలో ఆరు వారాలకే కోటికి పైగా గ్రాస్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది పోకిరి కంచరపాలెం శ్రీ పరమేశ్వరి ట్యాక్సీస్లో పదకొండు రోజుల తర్వాత విడుదలై ముప్పై మూడు రోజుల్లోనే పది లక్షల డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయల గ్రాసు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు రూపాయల షేర్ సాధించిన చిత్రంగా నిలిచి ఆల్ టైమ్ మిడ్గా నిలిచింది ఈ మూవీ వైజాగ్ గాజువాక గోపాలపట్నం విజయవాడ ఇలా కొన్ని ఏరియాల్లో పంతొమ్మిది కేంద్రాలలో ఐదు వారాల్లోనే ఒక కోటి డెబ్బై ఐదు లక్షలకు పైగా షేర్ సాధించి మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది కళ్యాణ్ చక్రవర్తి లో వెయ్యి రోజులు ప్రదర్శింపబడింది ఈ మూవీ టోటల్గా నైజాంలో పదకొండు కోట్ల డెబ్బై లక్షలు సిడెన్లో ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు వైజాగ్లో రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు ఈస్టు వెస్టులో నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు కృష్ణా గుంటూరులో ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షలు కర్ణాటకలో రెండు కోట్ల యాభై రెండు లక్షలు ఓవర్సీస్లలో రెండు కోట్ల ఇరవై ఒక లక్ష ఇలా వరల్డ్ వైడ్గా నలభై కోట్ల వరకు వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ గా నిలిచింది పోకిరి అప్పటి వరకు తెలుగు సినిమా రేంజ్ అంటే ఇరవై ఐదు కోట్లు మాత్రమే లేకపోతే ముప్పై కోట్లు ముప్పై కోట్లు కలెక్ట్ చేస్తే అది అద్భుతం అప్పట్లో టికెట్ ముప్పై రూపాయలు ఉన్న టైంలోనే నలభై కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించాడు మహేష్ బాబు ఈ మూవీ రికార్డ్స్ కొంతవరకు మగదీరా ఆ తర్వాత బాహుబలి సిరీస్ కొట్టేశాయి కొన్ని రికార్డ్స్ మాత్రం అలాగే ఉన్నాయి ఒక ట్యాక్సీస్ దగ్గర అయితే సైకిల్ స్టాండ్ పెట్టుకునే ఒక వ్యక్తి తన కూతురు పెళ్లి చేశాడు ఒక్కొక్క సైకిల్ పార్కింగ్కు రెండు రూపాయల ఖరీదు అంటే ఈ మూవీ ఎలాంటి చరిత్ర సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి